సంక్రాంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో పాలీ హౌస్లలో రైతులు సంవత్సరం పొడవునా పూల దిగుబడి సాధిస్తున్నారు. ఒకసారి మొక్క నాటితే 2 నుంచి 3 ఏళ్ల పాటు పంట కొనసాగడం విశేషం. అయితే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు దీర్ఘకాలిక చామంతి రకాన్ని పాలీ హౌస్లో కాకుండా ఆరుబయట సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. రైతు మార్కెట్ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు, వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన రైతు బాశెట్టి నరసయ్య. తనకున్న ఎకరన్నర పొలంలో 4 ఏళ్లుగా ప్రణాళికాబద్ధంగా చామంతి పూల సాగు చేపడుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ లాభాల బాట పడుతున్నారు. నేను చామంతి పూల తోట పెట్టిన గత 4 సంవత్సరాల నుంచి శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ. ఈ మొలకలు మేము మహారాష్ట్ర నుంచి తెప్పించినాం ఫస్ట్ సారి. మిగతా ఇక్కడి పువ్వులతోటి ఈ పువ్వులతోటి విత్తనాలు చేసినాం, అవిటతో వేస్తున్నాం. వారంకు 1-2-3 క్వింటాల్ వెళ్తాయి. 2 నెలలకు ఒకసారి పంట కస్తుంది చేతు వేసిన కాడికి వెళ్ళి. ఆ 2 నెలల నుంచి పూలు తెంపుడు స్టార్ట్ అవుతాయి. మాకు ఖానాపూర్ దగ్గర ఉంది కనుక ఆర్డర్లు తెంపిస్తాం. వాళ్ళు తెచ్చుకుంటూ పోతారు ఇక్కడికి వెళ్ళి. సీజన్లో 150 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 60 రూపాయల కిలో చొప్పున పోతాయి. దాదాపు మేము 2 రోజులకు 2 క్వింటాలు, వారంకు 5 క్వింటాలు, ఇట్లా 3 క్వింటాల చొప్పున. ఇక వాటర్ ఇచ్చిన కొద్దీ నీళ్ళు ఎంత వారిస్తా అంత వెళ్తాయి. 8 నెలల దాకా పువ్వులు వెళ్తాయి. ఇవి ఎప్పుడన్నా పేను వస్తే మొనక్రోటపసు పిచికారీ చేస్తాం, ఒకసారి యూరియా వేస్తాం. దాంతో మాకు ఆదాయం వస్తుంది. ఈ దీంతో ఏ రిస్క్ లేకుండా మాకు ఈ ఇక్కడికి వచ్చి పువ్వులు తీసుకుపోతున్నారు. మేము ఎకరన్నర పెట్టిన దాదాపు నాకు 25,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఆదాయం ఎక్కువ వస్తుంది. 5 కిలోలు కిలోకు 10 రూపాయలు తీసుకుందరు ముందు. ఇప్పుడు ఎక్కువ తెంపుతున్నారు కనుక రోజు 200 కైకిలు ఇస్తున్నా, 2 క్వింటాల దాకా తెంపుతారు. ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా మాకు మమ్మల్ని అడిగితే కూడా నారు కానీ చెట్లు మొక్కలు కూడా నేను ఫ్రీగానే ఇస్తాను. తీసుకుపోని పెట్టుకొని మంచి లాభం ఉంటుంది. రైతులు బతకడానికి కష్టం లేకుండా మంచిగా ఉంటుంది. ఇది నష్టపోయే పరిస్థితి అయితే లేదు. దీనివల్ల పెట్టుబడి ఎక్కువ లేదు, నష్టం రాదు. పండుగ సీజన్ల సమయంలో అధిక ధర పలుకుతున్న పూలు సాధారణ సమయంలో కూడా గిట్టుబాటు ధర లభిస్తోంది. అంతేకాదు, పూల సాగుతో గ్రామంలోని కొంతమంది యువకులకు నిత్యం పని దొరుకుతోంది. ప్రతి సంవత్సరం మా ఊరి కొరకు ఆయన ఊరి ఆలయం కాబట్టి ఫ్రీగానే ఇస్తారు. అంతకుముందు ఒక 15,000-20,000 పెట్టి మేము కొంటుంటిమి. ఈరోజు మా ఊరికి మా ఊరు రైతున్నాడు కాబట్టి మాకు ఒక 20-25 వేలు మా ఆలయంకు ఆయన తరపున ఆలయంకు మిగిలిస్తుండు కాబట్టి మా రైతు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం. అలాగే ఇది దీన్ని చూసి ఇంకా పక్కపొంటి రైతులు కూడా పెడితే దీనికి లాభాలు ఎక్కువ ఉన్నాయి. పోయిన సంవత్సరం 200 ఇట్లా ఉన్నాయి, ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రైతు ఎవరన్నా తోటకత్తే 60-50 రూపాయలకి ఇస్తున్నాడు. ప్రతి రైతు ఆలోచించి ఇటువంటి పంటలు వేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయము. ప్రతి దానికి పువ్వులు అవసరం కాబట్టి ఈ తోటలు వేస్తే రైతు కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రాబడి వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఈ రైతును చూసి ఇంకో కొందరు రైతులు పెడితే మీకు కూడా అధిక దిగుబడి ఉంటుంది కాబట్టి అధిక లాభాలు ఉంటాయి. బాశెట్టి నరసయ్య సార్ దగ్గర నేను పూలు తెంపడానికి వర్క్ చేస్తున్నాను. నాతో పాటు వీళ్ళందరికీ వర్క్ ఇచ్చిండు. మాకు ఆర్డర్ల మీద ఈ చామంతి పూలని తెంపడం జరుగుతుంది. డైలీ 70-80 కిలోలు తెంపుతాం. మళ్ళీ మాకు ఈ పూలు తెంపడానికి మాకు ఒక్కొక్కరికి 250 రూపాయలు ఇస్తాడు. ప్రతిరోజు 70 కిలోలు తెంపుతాం కాబట్టి 250 రూపాయలు చొప్పున ఇస్తాడు. మళ్ళీ దీనికి ఎటువంటి శ్రమ ఉండదు, ఓన్లీ తెంపడమే. వారానికి ఒకసారి అక్కడ మోటార్ కాడ లైన్లు ఆన్ చేస్తే అయిపోయి అవన్నీ నీరు పడతాయి. ఇక్కడికి చాలామంది రైతులు వస్తుంటారు, తెంపుకొని పోతుంటారు. కొంతమంది ఆర్డర్ల మీద ఎక్కువ ఉంటే వాళ్ళకి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది 50 రూపాయల కిలోకు చొప్పున. అదే మార్కెట్లో అయితే 150 రూపాయలు ఉంటాయి. మళ్ళీ కొంతమంది కొన్ని కావాలన్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తాడు సారు. పూల కోసం అని ఖానాపూర్ వెళ్ళినాం, సత్యనారాధన కోసం, పూజ కోసం అని వెళ్తే అక్కడ 150 రూపాయలు కేజీ చెప్పిన చెప్పారు. ఇక్కడనే పక్కనే మస్కాపూర్ గ్రామంలో విలేక నరసయ్యని పూల తోట పెట్టిండు. అలా దాని గురించి తెలంగాణ ఇక్కడికి వచ్చినాం. 150 చొప్పున 1 కిలో ఉంటే 60 రూపాయలు కేజీ చొప్పున ఇస్తుంది. అందుకోసమని ఇక్కడికి వచ్చినాం పూలకు. వేరే వాళ్ళు అచ్చ కూడా తీసుకుపోతుంది, తక్కువ రేట్కి ఇస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ అచ్చి తీసుకుపోగలరు.
తక్కువ నీటి వనరులు తక్కువ సమయంలో రోజువారీ దిగుబడులనిచ్చే పూల సాగు ఇప్పుడు విస్తరిస్తోంది. ఇంతకాలం సంప్రదాయ పంటలు పండ్ల తోటల వరకే పరిమితమైన రైతులు ఇప్పుడు పూల సాగు చేపడుతున్నారు. మార్కెట్కు అనుగుణంగా రకరకాల చామంతి పూల సాగును చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు.